జనరల్గా కెమెరామ్యాన్కి డైరెక్టర్కి సంబంధించిన ఒక ఈగో అనేది ఒకటి అడ్డొస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. హయరార్కీ అనేది ఎలా మేనేజ్ చేస్తుంటారు వాటిని మీరు? సి ఒకటి ఏంటంటే ఎవరికైనా సరే ఇప్పుడు హయరార్కీ ఉంటుంది కదా, చిన్న పెద్ద అంటే నేను పెద్ద నువ్వు చిన్న అన్న, ఆ భేదం వచ్చినప్పుడే మీకు ఆ ఈగో అనేది ఉంటుంది. ఓకే, అంటే నువ్వు నేను నా అసిస్టెంట్ చెప్పింది వినలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా అసిస్టెంట్ వినలేదు అనుకో నాకు చెప్పింది, నేను తప్పైనప్పుడు కూడా వినలేదనుకో, తర్వాత నేను రియలైజ్ అవుతా. సో ఇలాంటి విషయాల్లో ఏమన్నా ఈగోలు అనేటివి ఏంటంటే పర్టికులర్గా అంటే హయరార్కీ ఉన్న వాటిలోనే ఉంటుంది. సో ఒకటి ఏంటంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అదర్స్, అంటే నువ్వు వర్క్ చేస్తున్న వాళ్ళని నువ్వు నమ్మితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలా ఎప్పుడన్నా క్లాష్? ఐ నెవర్ హ్యాడ్ ఎనీ క్లాష్, ఎనీ ఈగో ఇష్యూస్, ఎనీ ప్రాబ్లమ్, ఎందుకంటే నాకు నేను చాలా ఓపెన్గా ఉంటా, నాకు అలాంటి అంటే అలాంటి ఇష్యూస్ రాలేదు ఇప్పటివరకు. అంటే నేను ఫేస్ చేయలేదు పర్టికులర్గా, ఏ నా వల్ల ఏమైనా ఒకటి రెండు చోట్ల ఏమైనా అంటే వాళ్ళు ఏమైనా హర్ట్ అయ్యారు తప్ప నేనైతే హర్ట్ కాలేదు. వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళు కూడా హర్ట్ కావడానికి అంటే నేను మరి అంటే అంత రూడ్గా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ఫ్రెండ్స్లో ఉన్నాయి, ప్రొఫెషనల్గా లేవు. ప్రొఫెషనల్గా లేవు. ఫ్రెండ్స్లో ఏంటంటే అలగడాలు అవి ఉంటాయి కదా మన మీద, అంటే అలాంటివి ఉన్నాయి తప్ప ఫ్రెండ్స్లో ఏం లేవు. ప్రొఫెషనల్గా ఐ విల్ బీ వెరీ ప్రొఫెషనల్ అండి. ఇఫ్ డైరెక్టర్ సేస్ సమ్ సంథింగ్ ఐ విల్ లిసన్ టు ఇట్. ఇఫ్ యూ సేస్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ సేస్ ఎనీ సజెషన్ దెన్ ఐ విల్ గివ్ ఎ సజెషన్. అదర్వైజ్ ఒకవేళ కాదు అన్నా కానీ ఓ నేను మంచి ఐడియా చెప్పాను అయినా కాదన్నారు అనేది అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సి ఐ నో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ద డైరెక్టర్స్ ఫిల్మ్ యాక్చువల్లీ, సో యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్ అంతే. ఏం రాధాకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్, మీరు క్లాస్మేట్స్? యా క్లాస్మేట్స్, నేను 7th క్లాస్లో స్కూల్ మేట్స్. లేటర్ ఆన్ నేను గురుకులు వెళ్ళడం జరిగింది, బట్ వీ హ్యావ్ స్టిల్ ఇంటరాక్షన్, చైల్డ్హుడ్ నుంచి ఇంటరాక్షన్ ఉంది అది. ఓకే, కానీ చందమామ సినిమా టైంలో ఆయన మిమ్మల్ని రికమెండ్ చేయడం జరిగిందంట, నిజమేనా? లేదు, అంటే అది ఆల్రెడీ వాళ్ళ కెమెరామెన్ అదంతా ఫిక్స్ అయిపోయారు. మీరు ఏమైనా అప్రోచ్ జరిగింది? నేను ఆ వంశీ గారిని గ్రహణం తర్వాత నేను కలిశాను ఒకసారి. అంటే అప్పటికి ఇది ఆ తర్వాతదే కదా సినిమా? అదే ఇప్పుడో లాంగ్ బ్యాక్, నేను బిగినింగ్లోనే కలిశాను వంశీ గారిని. ఓకే, బట్ యాక్చువల్గా వాళ్ళు వేరే పెద్దవాళ్ళతో ఎవరితో చేస్తున్నారు కాబట్టి అప్రిషియేట్ చేశాడు, వెరీ గుడ్ ఫిల్మ్, బాగుంది, ఫ్యూచర్లో వర్క్ చేద్దామన్నారు. ఆ తర్వాత నేను ఎప్పుడు కలవలేదు. బై ద టైమ్ అంటే చంద్రమామ సినిమాకి ఆల్రెడీ ఐ థింక్ అప్పటికి మీరు ఎన్ని సినిమాలు అండి మీ అయిపోయినాయి? నాదా చందమామ టైంకు నేను ఐ థింక్ ఫైవ్ ఫిల్మ్స్ అయిపోయాయి. అష్టాచమ్మ, వినాయకుడు అవి అయిపోయింది. తర్వాత ఐ హావ్ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. బాగా ఆయన చేసిన డైరెక్టర్స్లో అందరు పెద్ద డైరెక్టర్లో శేఖర్ కమల్ గారు వన్ ఆఫ్ ది. రాధాకృష్ణ ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే డెబ్యూ ఆనందే అండి. అంతకంటే ముందు సునీల్ కుమార్ రెడ్డితో రెండు సినిమాలు చేశాడు, ఒకటి హీరో అని చిల్డ్రన్ ఫిల్మ్, ఇంకోటి అల్తాఫ్ గిరి అని నా ఫ్రెండ్సే అల్తాఫ్ హసన్, వాళ్ళు ఒక ముఖ్య సినిమా ఒకటి చేశారు, అది సైలెన్స్ ప్లీజ్ అని ఒకటి చిన్న ఫిల్మ్ చేశారు, దానికి మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. హీరో అనే చిల్డ్రన్ ఫిల్మ్లో ఒక సాంగ్ ఉంటుంటుంది, అది వీర నువ్వు లేరా అని ఒక సాంగ్ బాగుంటుంది. అది యాక్చువల్గా శంకర్ మహాదేవ్ అని పాడారు. ఆ సాంగ్ శేఖర్ కుమార్కు ప్లే చేసి చూపించడం జరిగింది యాక్చువల్గా, అప్పుడు బాగా నచ్చింది. బై ద టైమ్ ఆల్రెడీ చాలాసార్లు ఇంటరాక్షన్ జరిగింది మాకు శేఖర్తో, సో అలాగా ప్రాజెక్ట్ రావడం జరిగింది. అంటే ఆనంద్ సినిమా ఆ టైంకి అంటే విజయ్ శ్రీకుమార్ గారు కంటిన్యూ అవుతున్నారు, ఒకవేళ అంటే ఫస్ట్ సినిమా అయింది ఆ టైంకే ఏం రాధాకృష్ణ గారు అక్కడ ఉన్నారు కదా, ఆ సినిమా మీకు? లేదు, అక్కడ యాక్చువల్గా ఏంటంటే అక్కడ మేము స్టూడెంట్గా అయిపోయిన తర్వాత గ్రహణం చేశాను ఆ టైంలో. అదే టైంలో రాధాకృష్ణన్ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా చేస్తున్నారు. ఆ టైంకి మీరు పడినట్టయితే ఆ జర్నీ వేరే రకంగా ఉండేదేమో కదా? అలా ఏం లేదండి, అంటే బట్ నా అంటే శేఖర్ గుండె ఇంట్రాక్షన్తో చేద్దామని అనుకున్నాము, బట్ నేను ఇక్కడ మోహన్ దగ్గరికి రావడం జరిగింది. సో మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలు చేయడం జరిగింది, ఇలా కంటిన్యూ అయ్యాము. వాళ్ళు అలా కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళు కూడా శేఖర్ అండ్ విజయ్ శ్రీకుమార్ వాళ్ళ కంటిన్యూషన్. వాళ్ళు దే ఆర్ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్ యాక్చువల్లీ. మీరు అసోసియేట్ అవ్వటం అంటే ఏంటి? యాజ్ ఏ అంటే నేను ఇనీషియల్గా వెళ్ళి నాకు అంటే అక్కడ వర్క్ తనతో వర్క్ చేయాలని అనుకున్నా, అప్పటికి నేను గ్రహణం కూడా చేయలేదు. ఓకే, బిగినింగ్ బిఫోర్ గ్రహణం. బిఫోర్ గ్రహణం, అదే అదే. బట్ గ్రహణం అది ముందు రిలీజ్ అయిపోయింది, తర్వాత ఆనంద్ రిలీజ్ అయింది. రైట్, ఓకే ఓకే. బట్ అప్పుడు నేను రాధాకృష్ణ వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళము. కొన్ని సినిమాలు కొన్ని సందర్భాల్లో క్లాష్ వర్క్లకి వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకో కెమెరామెన్కి సంబంధించింది అటాచ్మెంట్ అడుగుతారు. ఆ కెమెరామెన్ అడగొచ్చు, లేకపోతే డైరెక్టర్ ఉన్న రిలేషన్ బట్టి డైరెక్టరే ఆ పోస్ట్ని రండి మీరు ఒక 10 డేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. మీరు ఎందుకు దాన్ని ఇష్టపడరు?
సి యాక్చువల్గా ఏంటంటే సినిమాటోగ్రఫీ అనేది సినిమా కథతో అసోసియేట్ అయ్యండి ట్రావెల్ చేసే ఒక వర్క్. సో ఆల్ ఆఫ్ అ సడన్ ఒక సినిమాలో మూడు రోజులు ఒకరు షూట్ చేయాలి, రెండు రోజులు అని కాదు, ఒక ఎపిసోడ్ అంతా షూట్ చేయమన్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది, లేదా ఒక కంప్లీట్ ఈ ఎపిసోడ్ చేయమంటే చేయొచ్చు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ లాగా ఈ క్యాబ్ లేదు ఇంకో క్యాబ్ వచ్చేసేయండి అని ఇది కాదు, ఇట్స్ ఏ లాంగ్ జర్నీ యాక్చువల్గా. సో మధ్యలో సర్వీస్ బేస్డ్ అనేది కాదు, ఇట్స్ ఏ క్రియేటివ్ బేస్డ్. సో మధ్యలో వెళ్ళి ఫిట్ ఇన్ కావాలంటే చాలా కష్టం. ఒకవేళ ఆరోగ్యం బాగాలేకను లేకపోతే చేయాల్సి వచ్చాను. నేను జనరల్గా నేను క్లాష్ షూట్ చేయను, నేను నా సినిమాలో కూడా క్లాష్ పెట్టాను. ఐ విల్ ట్రావెల్ ఇన్ ఎంటైర్ ఫిలిం. ఒక మధ్యలో సినిమాలు వచ్చినా వదిలేసాం మనం. అందుకోసమే సినిమా ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. అందువల్ల ఒక ఇయర్లో ఒక ఫిలిమో లేదా ఇంకో సగం సినిమా స్టార్ట్ అవుతుంది అంతే కదా. సో ఆ క్లాష్ వర్క్ని పెట్టాలి అని అంటే అట్లీస్ట్ ఆ సినిమాలో వర్క్ చేస్తున్నాను చీఫ్ అసోసియేట్ ఉన్నాడు అనుకో, తను కొంతవరకు ట్రావెల్ కావచ్చు ఎందుకంటే మొత్తం వర్క్ చేస్తుంటారు కాబట్టి. కానీ జనరల్గా జనాలు ఏం చేస్తుంటారు అంటే ఇంకో పెద్ద కెమెరామెన్ను ఇంకో కెమెరామెన్ను పిలవండి చేయండి అని. దే విల్ నాట్ జడ్జ్ ప్రాపర్లీ యాక్చువల్గా, అంటే దాన్ని కరెక్ట్గా అంటే జస్టిఫై చేయలేరు. అది నా ఉద్దేశం. ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్ సడన్ వెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలంటే ఒక కొత్తగా ఉంటుంది అది. అందువల్ల ఐ విల్ నాట్ రికమెండ్ క్లాష్ వర్క్. ఒకవేళ ఎపిసోడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 stories టుగెదర్ ఒక ఫిలిం ఉంది అనుకో, ముగ్గురు 3 stories ముగ్గురు కెమెరామెన్లు షూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ ఫిలిం ఒకటి ఉంది, చరణ్ ఫిలిం వచ్చేసి నా ఆటోగ్రాఫ్ అనే ఒక సినిమా ఉంది తమిళ ఫిలిం, అది 3 DOPs 3 రకాలుగా షూట్ చేశారు. దట్ ఈస్ ఓకే యాక్చువల్లీ, ఎందుకంటే కంప్లీట్ ఫిలిం ఒకరు వర్క్ చేయాలి. ఇన్ కేస్ ఆ రోజు హెల్త్ బాగాలేకనో ఏదో ఉండి చేయాల్సి వస్తే కూడా దాంతో ఆల్రెడీ ట్రావెల్ అవుతున్న అసోసియేట్ ఎవరో ఒకరు ఒక్కరోజు 2 రోజులు చేయగలిగితే బెటర్, అదర్వైజ్ వాళ్ళు చేయకపోవడం బెటర్ అది. కానీ కమర్షియల్ మీడియంలో కమర్షియల్ సినిమాలో మెయిన్ స్ట్రీమ్ దాంట్లో హీరో డేట్స్ మెయిన్ వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వేస్ట్ చేయడం ఎందుకని వేరే క్లాష్ పెట్టి షూట్ చేస్తూ ఉంటారు. బట్ పర్సనలీ దట్ ఈస్ నాట్ రైట్ ప్రాక్టీస్. మీరు ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న సినిమా మీ డ్రీమ్కి సంబంధించి, మీరు ఒక రాసుకున్న కథని ఒక ఫైనాన్షియల్కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఒక చిన్న ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వకుండా లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్కి అప్రోచ్ అయినట్టయితే ఆ విధానం వేరే ఉండేదిగా. అంటే యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉందండి మధ్యలోనే ఆగిపోయి, అంటే ఇన్కంప్లీటెడ్గా రిలీజ్ చేయడం. దానికి ఒకటేమవుతుంది అంటే ప్రొడ్యూసర్ పరంగా ప్రొడ్యూసర్ రీజన్స్ ఉంటాయి, డైరెక్టర్ పరంగా డైరెక్టర్కున్న విజన్ ట్రాన్స్లేట్ కావడం కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఖర్చు ఏమైనా పెట్టించారా? నేను ఖర్చు అనేది లేదు, అది మనం అనుకున్న యాక్చువల్గా అది కూడా ఉంది. అంటే తక్కువ ఖర్చుతోటే చేసాము ఎందుకంటే ఎవరు లేరు పెద్ద, ఒక 20 members ఆకాష్ కూడా డబ్బులు తీసుకోలేదు. గురు గారు చెప్పింది ఏంటంటే జస్ట్ వాడికి వాడిని మంచి యాక్టింగ్ చేయించు, వాడు మంచి సినిమా చేయను అన్నంత అరే డబ్బుల గురించి కూడా ఏం జరగలేదు. సో యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ కావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు చాలా రోజులు వర్క్ చేశాం కాబట్టి ఆ చిన్న లిబర్టీతో ఏమవుతుంది అని అంటే ఇది ఉంటుంది. ఒక పెద్ద ప్రొడ్యూసర్కి వెళ్తే ఇలాంటి సినిమాని అతను ప్రొడ్యూస్ చేసి ఉండకపోవచ్చు. సో ఇతను ఉండడం వల్లనే చిన్న సినిమాని మనం కలిసి చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. బట్ లేటర్ ఆన్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళకి ఎలా ఉందని అంటే ఇలాంటి సినిమాలు తీసావు ఎందుకు అని అంటే అప్పటికి ఖర్చు పెట్టింది 50 lakhs మొత్తం టోటల్గా. బట్ వాళ్ళు 1 crore పెట్టామని చెప్తుంటారు కదా జనరల్గా, జనరల్ ప్రొడ్యూసర్స్ డబల్ చెప్తారు ఎందుకు అని అంటే తక్కువ చెప్తే మళ్ళీ వాళ్ళు అమ్మేటప్పుడు ప్రాబ్లమ్స్. సో ఇన్ని పెట్టే బదులు పెద్ద హీరోతో చేయొచ్చు కదా 1 crore పెడితే ఇంకా మాతోటే పార్ట్నర్ కావచ్చు కదా అని మిస్లీడ్ చేస్తారు అతన్ని. వర్కింగ్ పార్ట్నర్ కదా మీరు? ఎస్. అప్పుడు ఏమైంది అని అంటే అది మిస్లీడ్ కావడం వల్ల పాపం అతను కూడా ఆర్థిక పరంగా కూడా పెట్టిన డబ్బులకు తర్వాత వాటి ఇంట్రెస్ట్లు కొద్ది హోల్డ్ కావడము వేరే. ఇప్పుడు అన్ఫినిష్డ్ స్టేజ్లో మనకు ఎలా ఉంటుంది అంటే ప్రోడక్ట్ మనం జడ్జ్ చేయలేము దాన్ని. బట్ ఒక ఆర్ట్ సినిమాని ఒక కైండ్ ఆఫ్ సినిమాని ఒక చిల్డ్రన్ ఫిల్మ్ని మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో పెట్టలేము. ఒక యాక్షన్ ఉండాలని ఒక కామెడీ ఉండాలని ఉండదు అక్కడ. సో ఇలాంటివి అందుకోసం ఏంటంటే సరైన పర్సన్స్ సరైన అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్. బట్ లేటర్ ఆన్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గ్యాప్ వచ్చింది. సో ఐ ఆల్సో ఆ ఇయర్ కూడా 1 year ఖాళీగా ఉన్నాను నేను. మీరు చూస్తున్న దాని ప్రకారం అంటే తెలుగు సినిమాటోగ్రఫీ ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు? ఒకటి ఏంటంటే మన వాళ్ళు స్కిల్స్ పరంగా ఇతర భాష వాళ్ళతో కాంపిటేటివ్గా ఈక్వల్గా ఉన్నారు, టాలెంటెడ్స్ ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళతో పాటు అంటే ఆర్టిస్ట్ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక్కడ, లోకల్ పెద్ద హీరోల సపోర్టు, ప్రొడ్యూసర్ సపోర్టు. ఎందుకంటే డెఫినెట్లీ మా వాళ్ళు మంచి వర్క్ చేయగలరు, ప్రూవ్ చేయగలరు. ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలరు, చేసుకొని డెఫినెట్లీ వీ కెన్ అంటే మా వాళ్ళందరూ ఇతర భాషల్లో కూడా మేము కూడా వెళ్ళి షూట్ చేయాలన్న ఇది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్.